సత్యానంద్ మాస్టర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము విశాఖపట్నం అంటే మనకు సత్యానంద్ మాస్టర్ గారు గుర్తొస్తారు వారు తీర్చిదిద్దినటువంటి శిష్యులు ఎంతోమంది ఉన్నారు వారి అందరి పేర్లలో నేను ఒక రెండు మూడు పేర్లు చెప్తే చాలు పవన్ కళ్యాణ్ గారు వరుణ్ తేజ్ గారు అండ్ అలాగే ప్రభాస్ గారు సో మాస్టర్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఈరోజు వారి బెస్ట్ విషస్ని మట్కా టీమ్కి అందించడానికి ఇక్కడికి విచ్చేశారు అందరికీ నమస్కారం నా అదృష్టం ఏమిటంటే గ్రేట్ గ్రేట్ హీరోస్ అందరూ నా స్టూడెంట్స్ అందులో ప్రత్యేకమైన స్టూడెంట్ ఎవరంటే మా వరుణ్ బాబు వరుణ్ తేజ్ నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చేటప్పుడు నాకు ఎప్పుడూ ఒక చిన్న పిల్లాడికి నేను నేర్పిస్తున్న ఫీలింగ్ నాకు కలిగేది అనమాట ఎందుకంటే అంత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి చాలా శ్రద్ధగా చాలా కష్టపడి చాలా కాన్సన్ట్రేట్ చేసి నేను ఊహించినటువంటి శిఖరాలన్నింటినీ కూడా లెర్నింగ్లో అధిగమించినటువంటి వ్యక్తి వరుణ్ తేజ్ నాకు తెలుసు అతను ఎంత పెద్ద యాక్టర్ అవుతారన్నది నాకు మాత్రమే తెలుసు నేను ముందే చెప్పాను ముకుంద ఫంక్షన్లో ఆయన చాలా పెద్ద యాక్టర్ అవుతారని చెప్పేసి నేను చెప్పాను కొంతమంది అనుకున్నారు ఏంటి ఇంత నమ్మకంగా చెప్పేస్తున్నారు అనుకున్నారు ఆయన ఆ తర్వాత చేసినటువంటి కంచె కానీ ఫిదా కానీ ఇవన్నీ కూడా వరుసగా చూసుకుంటూ వస్తూ ఉంటే చాలా ఎదుగుదల కనిపించింది తగ్గి తప్పించి ఇంకా మిగతాది ఏది కనిపించలా వారు ఇంకా ఇంకా ఎదగాలని ఇంకా ఎదుగుతారని తెలిసి నేను గట్టిగా నమ్ముతున్నాను మా కరుణ్ కుమార్ గారు ఆయనకి ఆయన్ని ఈ మట్కా చిత్రానికి ఎన్నుకోవడం నిజంగా నా అదృష్టం అంటాను నా అదృష్టం కొద్దీ ఆయనకి ఆ క్యారెక్టర్ వచ్చింది ఎందుకంటే చాలా డిఫికల్ట్ క్యారెక్టర్ సైకలాజికల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఇంటర్నల్ ఫీలింగ్తో ఎక్స్టర్నల్ ఫీలింగ్ని ఎక్స్పోజ్ చేయాలి ఎక్స్ప్రెస్ చేయాలి అవన్నీ చేసినటువంటి దిట్ట అతను అలా అంత బాగా చేశారని చెప్పేసి నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను ఈ సందర్భంగా నేను మన కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నా స్టూడెంట్ వరుణ్ తేజ్ గారికి అంత మంచి క్యారెక్టర్ మీరు ఇచ్చారు కాబట్టి నేను మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ఇంకా ఇంకా ఫ్యూచర్లో మీరు ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ కలిసి చేయండి ఆయన ఫస్ట్ ఫిల్మ్తోనే మంచి మార్క్ తెచ్చుకున్నారు దీంతో ఇంకెక్కడికో వెళతారు నిర్మాత గారికి తదితర మిత్రులందరికీ అతనితో పాటు వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్కి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి టీం మెంబర్స్కి ముఖ్యంగా మా సుమగారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాబు పెద్ద హిట్ కొడతారు నోట్ గురువు గారు అన్నారంటే ఇంక తిరుగులేదు అంతే మట్కా నవంబర్ పద్నాలుగున చాలా పెద్ద హిట్ కొడతారు ఆల్రెడీ గురువుగారు ఆశీర్వదించేశారు అది తప్పకుండా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఇప్పుడు నెక్స్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్తో మన టీం రెడీగా ఉన్నారు వాళ్ళు ఈ సినిమాలో జీవి ప్రకాష్ గారు కంపోజ్ చేసినటువంటి పాట లే 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 ఓ ఇలా కాదు ట్యూన్ ఇంకొక రకంగా వస్తుంది ట్యూను ఆ ట్యూన్ విని ఆనందించండి స్టెప్పులు కూడా చూడండి సో వెల్కమ్ ఆన్ స్టేజ్ ఆర్ డాన్స్ ట్రూప్ గ్లోబల్ డాన్స్ ఇన్స్టిట్యూట్